హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తీరాన్ని దాటేసిన బిపర్జాయ్ తుఫాను తెలుగు రాష్ట్రాల్లో మొదలవనున్నటువంటి తొలకరి వర్షాలు వివరాల్లోకి వెళ్ళాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వర్షాలు ఇప్పటి వరకు నమోదు కాకపోవడానికి గల కారణాలేంటి, ఏ తేదీ నుంచి పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతంలోని శ్రీహరికోట వద్ద తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. ప్రస్తుతానికి తెలంగాణ వరకు విస్తరించినటువంటి నైరుతి ఋతుపవనాల కారణంగా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. చిరుజల్లు మాత్రమే కురుస్తున్నాయి. జూన్ 17-18 తారీఖుల నుంచి కూడా మనకి మధ్యాంధ్ర గుంటూరు కృష్ణా కోనసీమ ప్రాంతాల్లో వర్షాలు భారీగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఈ 4-5 జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన వడగాల్పుల ప్రభావంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి జిల్లాలో కూడా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. అయితే 2 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి తొలకరి వర్షాలు నమోదు కానున్నాయి. ఇక మొదటిగా తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, అర్బన్ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి. ఈ వర్షాలు ఉత్తర ప్రాంతం వైపుగా విస్తరిస్తాయి. అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకి జూన్ 18 తారీఖు నుంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈదురుగాలితో కూడినటువంటి చిరుజల్లు మాత్రం శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ రోజు నమోదవుతాయి. అత్యధికంగా రాయలసీమలో మాత్రం వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.